అచ్చెన్నటి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో విజయ్ దేవరకొండకి భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ 2017 లిస్ట్ లో విజయ్ దేవరకొండ టాప్ 2 పొజిషన్ దక్కించుకున్నాడు. పెళ్లి చూపులు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ ప్రస్తుతం రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. టాక్సీ వాలా అనే టైటిల్ తో ఈ మూవీ కొన్ని రోజులుగా ప్రచారం జరుపుకుంటుండగా తాజాగా ఈ చిత్రానికి టాక్సీ వాలా అనే టైటిల్ ఫిక్స్ చేసి స్మాల్ టీజర్ విడుదల చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ టాక్సీ ఫస్ట్ గేర్ వేస్తూ కనిపించాడు. జిఏ2 పిక్చర్స్ మరియు యువీ క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే రిలీజ్ అయిన టీజర్ ఆధారంగా ఈ చిత్రం టాక్సీ డ్రైవర్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది.